సార్, ఇప్పుడు హరనాథ్ గారు తాగుడుకు బానిసై చివరి స్టేజ్లో మద్యాన్ని అడుక్కున్నారు అనేది చాలామంది చెప్తుంటారు. ఒక స్టేజ్లో ఆయన టాప్ 2-3లో ఆయన ఉండేవారు హరనాథ్ గారు. హరనాథ్ గారు పతనం కారణం, ప్రధాన కారణం ఈ మద్యమేనా? ఈ మద్యం ఎట్లా ఆయన బానిస అయ్యాడు, ఏంటి కారణం? మీరు చెప్పిన దాన్ని నేను రెండుగా విభజిస్తాను. ఆయన తాగుడుకు బానిస అయినాడు అనేది 100% కరెక్ట్. ఆయన ఎప్పుడు చేయిజాచి నాకు మందుకు డబ్బులు ఇవ్వలేదు అనేది నా జీవితంలో నేను ఎప్పుడు వినలేదు, నేను చూడలేదు. నాకు తెలుసు కూడా హరనాథ్ గారు. హరనాథ్ గారు నాకు బాగా తెలుసు. నేను జర్నలిస్ట్, తన హీరో. ఫర్ ఎగ్జాంపుల్, లేత మనుషుల షూటింగ్ ఉంది. లేత మనుషుల షూటింగ్లో హరనాథ్ హీరో, మీకు తెలుసు జమున్ గారు. ప్లస్ అలాంటి సెట్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఎందుకు, లేత మనుషులు ఇట్ వాజ్ ప్రొడ్యూస్ బై ఏవిఎం చెట్టిఆర్. చెట్టిఆర్ గారు అక్కడ రాక్షసులాగా కూర్చునేవాడు. వీళ్ళు చెట్టిఆర్ గారు అతను గొప్ప డిసిప్లిన్ మనిషి. ఏవిఎం చెట్టిఆర్ గొప్ప డిసిప్లిన్ మనిషి. రాక్షసులు అక్కడ సీసా రానిచ్చేవాడు కదా సెట్లోకి. అప్పుడు షూటింగ్ ఎప్పుడు అయిపోతుంది అనుకుని అప్పుడు బయటికి వెళ్ళాక ఈయన సీసాలు ఎత్తుకునేవాడు కానీ అనుకునేవాడు. చెప్పండి సార్. ఏమండి, అది ఆ విధంగా హరనాథ్ అడుక్కోవటం అనే తర్వాత ఎక్కడ నేను వినలేదు. నాకు తెలుసు కూడా, నాకు చాలా బాగా తెలుసు కూడా. నా ఫోన్లు కూడా చేస్తుండేవాడు. నా ఫోన్లో చేస్తున్నప్పుడు కొంచెం గంభీరంగా ఫోన్ చేస్తుండేవాడు. ఎలాగంటే ఒక మేము ఒక బుక్ చేసినప్పుడు పాపులర్ తెలుగు హీరోస్ అని ఒకటి వేసాం, నాగేశ్వరరావు రామారావు వేసిన. నేను మూడో మనిషిగా శోభన్ బాబు పేరు వేసేస్తే, శోభన్ బాబు పేరు వేస్తే ఆయన హరనాథ్ గారు నేను ఎక్కడో భోజనానికి వెళ్తే వాళ్ళ నెంబర్ పట్టుకొని నాకు ఫోన్ చేసి నాది మూడో స్థానమో నాలుగో స్థానమో నన్ను అడిగాడు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడద్దు, నేను బయట ఫలానా చోట భోజనానికి వచ్చాను, రేపొద్దున మా ఇంటికి రా, నేను మాట్లాడతాను. ఆ తర్వాత అతను మర్చిపోయినాడు. అంటే మూడో స్థానం శోభన్ బాబు పేరు వేసాం, నాగేశ్వరరావు రామారావు శోభన్ బాబు, నేనే మూడో స్థానం. నువ్వు మూడో స్థానం అన్నావు కదా, నెక్స్ట్ ఇంకో పుస్తకం ఇస్తాం, నీది మూడో స్థానం అనేస్తాం అని చెప్తే హరనాథ్ గారు ఎంత ఉండేవాడు, అసలు నిజానికి నాగేశ్వరరావు రామారావు కంటే నేను గొప్ప ఆర్టిస్ట్ను. అవన్నీ సరే, నువ్వు మూడో స్థానం అన్నావు కదా, కానీ ఇప్పుడు నేను కాదంటే కదా, నీ కాదంటే నీకు నాకు డిఫరెన్స్ వస్తుంది. నువ్వు మూడో స్థానం అన్నావు, ఐ అగ్రీ విచ్చు, ఐ అగ్రీ. ఫలానా అతను ఒక అతను కొంచెం ఎవరైనా కొంచెం ఇండిఫరెంట్గా మాట్లాడినప్పుడు ద ఓన్లీ రీజన్ ఈజ్ ఎస్ యు ఆర్ రైట్, ఎస్ యు ఆర్ రైట్ అన్నప్పుడు ఆయన మాట్లాడలేదు. నువ్వు రైటా నేను రైట్ అనుకుంటే ఆర్గ్యుమెంట్ ఇబ్బంది, ఎందుకు ఇబ్బంది, అంతే కదండి. అట్లా ఉండేది, గొడవపడ్డాడు ఆ ఇష్యూలో. ఏమండి గొడవపడ్డాడు ఆ ఇష్యూలో? అడిగాడు, గట్టిగా అడిగాడు. నన్ను నేను దూరంగా ఎవరింటికి భోజనానికి వెళ్ళాను, అక్కడికి ఫోన్ చేసి అడిగాడు, ఏమంటే మన పుస్తకం చూస్తాను, చూసి నేను మూడొస్తాను, శోభరావు మూడొస్తాను, రేపు పొద్దున మాట్లాడదాం, రేపు పొద్దున. అంటే తాగేసి మాట్లాడా? ఏమండి తాగేసి మాట్లాడా? ఫుల్గా ఫుల్గా. వీళ్ళు జనరల్గా ఈ తాగుడు ఇవన్నీ సినిమా ప్రపంచంలో చాలా సాధారణమైన విషయాలు. ఏమంటే అవుట్ ఆఫ్ 100 పీపుల్ 90% ఆర్ లిక్రైట్స్. అంటే వాళ్ళు ఎందుకు లిక్రైట్స్ అంటే అదొక జీవిత విధానం. నేను కారులో ఎందుకు తిరుగుతున్నాను, మీరు కారులో ఎందుకు తిరుగుతున్నాను, ఎందుకు చేస్తున్నాం, నేను మీ ఫలానా ఐటెం మీరు అందమైన షూట్ వేసుకున్నారు, ఏంటి అది మీ జీవిత విధానం? మీరు అద్భుతంగా మాట్లాడతారు, మీరు అద్భుతంగా, మీరు బోల్డ్ అంత భవిష్యత్తున్న మనిషి. ఇప్పుడు 40 ఏళ్ళు అంటే మీకు ఇంకో కనీసం నాకు తెలిసి ఇంకో 40 ఏళ్ళ యాక్టివ్ లైఫ్, 40 ఏళ్ళ ఐ యూజ్ ది వర్డ్ యాక్టివ్ లైఫ్, యాక్టివ్ లైఫ్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది పీపుల్. అలాంటి భవిష్యత్తు ఉన్న మనిషి మీరు అందంగా ఉన్నారు, భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. నేను నా ఏజ్ నాకు లాగిస్తాం, ఈ టైంలో ఆరోగ్యం ఉంటారా, ఎక్కువ తక్కువలు ఉంటాయి ఆరోగ్యానికి, నాకు నేను బాధ్యను కానీ నా ఆరోగ్యం కాదు కదా. వయసు రీత్యా వచ్చే సమస్యలు వేరు, వయసు రీత్యా వచ్చి వస్తాయి, అవి వస్తే ఓకే, వచ్చింది కదా ఫైన్, ఆరోగ్యం వచ్చింది.